పీవీఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. సర్వకార్య సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? మీ జాతకంలో కష్టాలు నష్టాలు ఉన్నాయా? విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, వ్యాపారం, రియల్ ఎస్టేట్, విదేశీయానం తదితర జాతక సమస్యలకు పరిష్కారం తెలియజేయడానికి మారుతి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శ్రీనివాస్ గురూజీ గారు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరాననే శ్రీ జయ గురు దత్తాత్రేయాయ నమః శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీరామ జయ రామ జయ జయ రామ. గురువు గారు, శివుణ్ణి కార్తీక మాసంలో విభూతి పండ్లతో పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు అనేవి కలుగుతాయి? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి కార్తీక మాసం, శివరాత్రి కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైనవి. ఈ కార్తీక మాసంలో సోమవారం రోజున గనక విభూతి పళ్ళతో కానీ విభూతితో అభిషేకం కానీ చేయిస్తే మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే కీర్తి ప్రఖ్యాతలు పెరుగుతాయి, పోయిన పేరు ప్రతిష్టలు సమాజంలో పోయిన పేరు ప్రతిష్టలు తిరిగి వస్తాయి, అలాగే సిరి సంపదలు తులతూగుతూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఆరోగ్య రుగ్మతలు తగ్గుతాయి. శివనామ స్మరణతో విభూతి పళ్ళతో పూజ చేస్తే 128 విభూతి పళ్ళుతో కనుక శివుడికి సమర్పించితే మీకు ఎట్టి సమస్యలైనా సరే ఈ కార్తీక సోమవారం రోజున ఆ శివుడు అనుగ్రహించి అట్టి ఆటంకాలన్నీ కూడా తొలగించగలడు, భూతప్రేత ప్రయాది భయాలన్నీ కూడా తొలగించగలడని చెప్పి చెప్పచ్చు. గురుగారు, శివనాగలింగ పూలతో శివుణ్ణి కనుక పూజిస్తే ఈ కార్తీక మాసంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి పుష్పం, ఆ శివనాగలింగ పూలు అనేది, శివనాగలింగ పూలు అంటే ఆ పువ్వు ఉన్న పేరులోనే లింగం ఉంది, అలాగే ఆ పువ్వు కూడా ఒకవైపు పుష్పంలాగా అలాగే నాగపడగ, పడగ మధ్యలో శివలింగము, పువ్వు కూడా శివనాగలింగ పువ్వు అంటే సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తూ ఉంటాం మనం. అదే ఆ కార్తీక సోమవారాల రోజు గనక శివనాగలింగ పూలు గనక శివుడికి సమర్పించినట్లయితే మీరు ఏ కోరికైతే కోరుకుంటారో ఆ కోరికకి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలున్నా కూడా శివుడు వాటన్నిటినీ కూడా నివారించి మీకు ఆ కోరికను నెరవేర్చి అలాగే ఆ శివ అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలిగేలా చూస్తాడని చెప్పచ్చు. గురుగారు, చాలా మందికి నరదృష్టి నరఘోషతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంటికి గుమ్మడికాయలు కట్టుకోవడం, చాలా పరిష్కారాలు చేసుకున్నా సరే వారికి ఆ దోషం అనేది తొలగదు. అటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి ఈ నరదిష్టి, గృహదిష్టి, నరఘోష ఇట్లా దిష్టులన్నీ కూడా మనకి ఆదివారాన్ని అలాగే శుక్రవారాన్ని మంగళవారాన్ని ప్రసిద్ధిగా చెప్పారు. మనకి గృహదిష్టి ఉందనుకోండి, ఉదాహరణకి ఇంట్లో ఎన్ని గదులు అయితే ఉన్నాయో అన్ని గదులు ఒక్కొక్క గదికి ఒక్కొక్క కేజీ కళ్ళుప్పు కాడికి గనక మనకి కుర్చీల కింద కానీ బల్లల కింద కానీ చల్లకూడదండి, అలాగే మంచం కింద కూడా చల్లకూడదు. ఖాళీగా ఎంతవరకైతే మనం తిరిగి నడుస్తూ ఉంటామో అంతవరకు ఆ ఉప్పుని గనక, కళ్ళుప్పుని మనకి షాపులో దొరుకుతూ ఉంటాయి, దొడ్డుప్పు అంటారు, కళ్ళుప్పు అంటారు, ఆ కళ్ళుప్పుని గనక పల్సగా చల్లి 18 నిమిషాల పాటు గనక అంతే ఉంచి అలాగే 18 నిమిషాల తర్వాత ఎవరైతే చల్లుతారో వాళ్ళు కుప్ప చేయకూడదండి. అలాగే ఇంకొకరు గనక ఒక గది మధ్యలోకి కుప్పలాగా చేసి దానిలో 2 చిన్నెలపాయలు, 1 నిమ్మకాయని కోసి పెట్టి అలాగే నల్ల జీడి గింజలు గనక 1-2 పెట్టి కర్పూరం ముద్ద పెట్టి వెలిగించినట్లయితే ఆ జ్యోతి వెలుగుతున్నంతసేపు కూడా గృహదిష్టిని, నరఘోషని, గృహానికున్న గ్రహ పీడలనన్నిటినీ కూడా ఆ జ్యోతి లాగుతుంది. అలాగే ఆకిన తర్వాత చేతులతో ఎత్తకూడదండి, కవర్లు తొడుక్కుని చేతులకి, ఆ కవర్లు తొడుక్కున్న తర్వాత ఆ ఉప్పునంతా కూడా ఇంకొక కవర్లో వేసుకొని నీళ్ల గుంటలో కానీ కాలువలో కానీ వేసినట్లయితే ఇలా 5 శుక్రవారాలు కానీ లేదంటే 5 ఆదివారాలు కానీ 5 మంగళవారాలు కానీ చేసినట్లయితే గృహదిష్టి అంతా కూడా తొలగిపోతుంది, గృహంలో ప్రశాంతంగా నిద్రపడుతుంది, అలాగే ఆరోగ్య సమస్యలు ఆలుమగల మధ్య చికాకులు, మనస్పర్ధలు, గొడవలు రాకుండా గృహదిష్టి తొలగిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. గురుగారు, చాలా మంది వ్యాపారం ప్రారంభించిన తర్వాత కూడా లాభాలు ఉండవు,
డబ్బులు వచ్చినా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి అటువంటి వారు వ్యాపార స్థలంలో ఎటువంటి పూజలు చేయడం వల్ల ఫలితాలు అనేవి ఉంటాయంటారు? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి వ్యాపార ఆటంకం అనేది గ్రహపరంగా వస్తుంది, కను దిష్టి పరంగా వస్తుంది, నోటి నానుడు అంటూ ఉంటాం. అంటే చాలా మంది ఈ నోటి నానుడు అంటే ఏంటో తెలీదు, కానీ మీ షాపులో ఉన్న వస్తువులన్నిటి గురించి కూడా పక్క షాపులు వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఎక్కువసేపు మాట్లాడుకోవటం వల్ల వాక్ దిష్టి తగులుతుంది. ఈ వాక్ దిష్టి చాలా ప్రభావం చూపిస్తుంది. మనకి ఆ వాక్ దిష్టి అంతా పోవాలి అంటే మనకి మీరు ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో ఆ వ్యాపార స్థలంలో కానీ షాపులో కానీ ఒక ప్లాస్టిక్ బౌల్ కానీ గిన్నె కానీ లేదంటే మట్టి మూకుడులో కానీ నిండా కల్లుప్పు పోసి ఒక 5 చిన్నులపాయలు మనకి చూస్తూ ఉంటాం, మసాలాలో వాడుతూ ఉంటారు చిన్నులపాయలు, 5 చిన్నులపాయలు పెట్టి 2 నల్ల జీడి గింజలు పెట్టి మీరున్న వ్యాపార స్థలంలో కానీ ఆ షాపులో కానీ ఏదైనా ఒక దిశలో కానీ ఆ మూకుడు నిండా ఉప్పు పోసి గనక అలా ఉంచి అలాగే చిన్నులపాయలతో ఒక దండలాగా గుచ్చి ఆ దండని గనక షాపు కట్టినట్లయితే ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ కట్టినట్లయితే వ్యాపార దిష్టి అలాగే షాపుకున్న దిష్టి కానీ వాక్ దిష్టి కానీ వస్తు దిష్టి కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మనకి ప్రతి ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ షాపుకి చాలా మంది దిష్టి తీస్తూ ఉంటారు. ఆ దిష్టి తీసే వాటిల్లో కొన్ని పాటిస్తే చాలా చక్కగా వ్యాపారం ముందుకు పోతుంది, లాభదాయకంగా ఉంటుంది, అలాగే వర్కర్స్తో ఎటువంటి విభేదాలు రాకుండా ఉంటాయి, ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటాయని కూడా చెప్పొచ్చు. అది ఏ విధంగా చేయాలంటే మనకి ఉప్పుని 1 కేజీ ఉప్పుని మీ వ్యాపార దుకాణం ముందు కుప్పలాగా పోయాలి. పోసిన తర్వాత కొబ్బరికాయని దిష్టి తీసి చాలా మంది రోడ్డుకి వేసి కొడతాం, అక్కడ షాపుకి వేసి కొడతాం, అలా చేస్తూ ఉంటారు. అట్లా కొబ్బరికాయని భూదేవికి విసిరి కొట్టకూడదండి, మామూలుగా కొట్టాలి. కొట్టి ఆ టెంకాయ చిప్పల్ని ఆ ఉప్పు కుప్ప దగ్గర పెట్టి అలాగే దాంట్లో కూడా ఒక చిన్నులపాయని నల్ల జీడి గింజలు 2 పెట్టి కర్పూరం ముద్ద పెట్టి కనుక వెలిగించి ఆ జ్యోతి వెలుగుతున్నంతసేపు కూడా మీరు షాపు సదురుకొని షాపును కనుక మూసివేసినట్లయితే అప్పటిదాకా ఉన్న లాగిన దిష్టి అంతా కూడా మీరు ఎప్పుడైతే షాపు మూస్తారో ఆ ఉప్పు కుప్ప వదిలేస్తుంది. ఇలా ఆదివారాలు కానీ శుక్రవారాలు కానీ చేస్తూ ఉంటే ఆ దిష్టి అంతా పోయి వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, అంతా లాభదాయకంగా ఉంటుంది, నష్టాలు తగ్గిపోతాయి, అనవసర ఖర్చులు తగ్గిపోతాయి అని చెప్పి చెప్పచ్చు. చిన్నపిల్లలు ఏం చేసినా అందంగానే ఉంటుంది, ఎలా ఉన్నా అందంగానే ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి నరదిష్టి నరకోశ అనేది చాలా తగులుతుంది, మరి అటువంటి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయించుకోవాలి? చక్కగా ప్రశ్నించారమ్మా. చిన్నపిల్లలు చాలా మందికి దిష్టి ఉంటుంది, ఇలాగే నిద్రలో ఉలిక్కి పడటం, ఆరోగ్య సమస్యలు రావటం, జ్వరం రావటం, తగ్గిపోవటం, భయపడటం, కలవరిస్తాం, ఉలిక్కి పడలేస్తాం, ఇలా చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ చిన్నపిల్లలకి మీరు అత్యంత శ్రేష్టంగా 2 వారాలు తీసుకొని ఈ వారాలను కనుక కొన్ని దిష్టిపూర్వకంగా ఉండే దిష్టిలు కనుక తీసేసినట్లయితే ఆ బాలగండాలన్నీ, ఆ అపాయాలు కానీ, ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మొట్టమొదటగా మీరు చేయాల్సిందల్లా ఒక కొబ్బరికాయని శుక్రవారం సాయంత్రం గడపపై కూర్చోబెట్టి మీకు పిల్లవాడైనా పిల్లైనా సరే 3 సార్లు ముందుకి 3 సార్లు వెనక్కి తిప్పి మా కొబ్బరికాయని ఎప్పుడూ విసిరి కొట్టకూడదండి. దిష్టి తీసిన కొబ్బరికాయని మామూలుగా, ఎందుకంటే కొబ్బరికాయ విసిరి కొట్టడం వల్ల ఆ నీటి చిందులు మళ్ళీ మీ పైన పడతాయి, మీరు దిష్టి తీసిన వాళ్ళపైన పడతాయి, పడిన వెంటనే మళ్ళీ దిష్టి యథావి విధిగా వస్తుంది. కాబట్టి కొబ్బరికాయని నిదానంగా చిన్నగా ఒక రాయి మీద కొట్టి ఆ కొబ్బరి చిప్పలను కూడా కాలువలో కానీ ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పడేయాలి. గడప మీద కూర్చోబెట్టి 3 సార్లు ముందుకి 3 సార్లు వెనక్కి తిప్పి ఆ కొబ్బరికాయని కొట్టి పడేసినట్లయితే ఇట్లా 5 శుక్రవారాలు చేసి ఆంజనేయ స్వామిని శనివారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ తమలపాకులపై రామ అనే అక్షరం రాసి, రామ్ అనే అక్షరాన్ని గనక రాకు దీర్ఘం 1 సున్నా అట్లా రాసి వాటిని మాల కట్టి ఆంజనేయ స్వామికి ఆదివారం కానీ శనివారం కానీ వేయించి ఆ సింధూరాన్ని గనక 5 వారాలు సేకరించి మీ పిల్లలకి తలస్నానం చేయించి పడుకునేటప్పుడు గనక సింధూరాన్ని పెట్టినట్లయితే ఎటువంటి బాలగండాలనైనా ఎటువంటి భయాలనైనా జ్వరాలని ఆరోగ్య సమస్యల్ని ఆ బెదురనంతా కూడా ఆంజనేయ స్వామి తీసేసి మీ పిల్లలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించేలా ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తారు. అలాగే చాలా మంది ఎంత తీసినా ఎంత చేసినా మాకు ఇంకా మా పిల్లలు ఇలానే చేస్తున్నారండి, అల్లరి చేస్తున్నారు, ఇట్లా ఉన్నారని చాలా మంది చెప్తూ ఉంటారు. మీరు ఖచ్చితంగా చేసే దాంట్లోనే ఏకాగ్రతగా చేయకపోతేనే దాని ఫలితం రాదు.
చాలా మంది గడపపై కూర్చోబెట్టచ్చా అని అంటూ ఉంటారు. అలా కాదండి, దిష్టికి గడప మీద కూర్చోబెడితే తొందరగా దిష్టి తగ్గిపోతుంది. ఎందుకంటే అమ్మవారు కదా, అమ్మవారి రక్షలాగా. అలాగే దిష్టి తీసింది గడప మీద కూర్చోబెట్టి తీస్తే మళ్ళీ వెనక్కి రాదు. అందుకని గడప మీద మన ఇప్పుడే కాదు, మన పూర్వీకులు కూడా ఇలా చేశారు, పూర్వీకులు కూడా ఇలా దిష్టి తీశారు. అలాగే మనకి శుక్రవారం రోజు ఈ కొబ్బరికాయ తీసేసిన తర్వాత ఉల్లిపాయని కూడా దిష్టి తీయచ్చు. ఉల్లిపాయని, పెద్ద ఉల్లిపాయని ఒక కత్తికి గనక గుచ్చి 3 సార్లు ముందుకి 4 సార్లు వెనక్కి గనక తిప్పి లమ్ అనే అక్షరాన్ని కానీ లేదంటే ధమ్ అనే అక్షరాన్ని కానీ ఒక 7 సార్లు జపించి, 7 సార్లు చెప్పి మన అంటే మనసులో చెప్పుకొని గనక తీసి ఆ ఉల్లిపాయని, కత్తితో గుచ్చిన ఉల్లిపాయని బాగా కాల్చి పడేయాలి గ్యాస్ కింద. కాల్చి గనక తాకకుండా కాల్చి గనక పడేసినట్లయితే ఎటువంటి దిష్టి అయినా, ఎటువంటి బాల గండాలు కానీ బాల భయాలు కానీ పిల్లలకు సంబంధించిన ఎటువంటి అయినా సరే తొలగిపోతాయి. తర్వాత ఉప్పుతో తీయాలి, ఉప్పు తర్వాత మట్టితో తీయచ్చు. అలాగే జలదిష్టి కూడా తీస్తూ ఉంటారు. జలదిష్టి కూడా తీసి జలం ఎలా దిష్టి తీయాలంటే జలానికి, జలాన్ని కూడా ఉప్పు నీటితో తీయాలి. చాలామంది ఉప్పులో కుంకుమ ఎరుపు అంటే అదంతా పాతకాలంది, పాతకాలమే బాగా పనిచేస్తాయి. అలాగే వాటితో పాటు మనకి ఉప్పుతో కూడా, ఉప్పు నీళ్లతో కూడా దిష్టి తీస్తే ఇంకా తొందరగా దిష్టి తగ్గిపోతుంది, పిల్లలు సంతోషంగా ఉంటారు, అలాగే ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని చెప్పచ్చు. గురుగారు, శివుడు బోలా శంకరుడు, అభిషేక ప్రియుడు. మరి అటువంటి శివుణ్ణి కార్తీక మాసంలో అన్నంతో అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి కార్తీక మాసంలో శివలింగానికి అన్నాభిషేకం అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ శివుడు మనకు ఆ అనుగ్రహాన్ని ఇవ్వగలడు. ఇప్పుడు మనకి చాలామంది గుడికి వెళ్దాం వెళ్ళాలి అనుకుంటారు, కానీ ఏదో ఒక ఆటంకాలు వస్తాయి, ఆగిపోతుంటారు. చాలామంది కళ్యాణం చేయిద్దాం అనుకుంటారు, ఆగిపోతారు. మొక్కులు మొక్కుంటారు, ఆగిపోతారు. అలాగే శివుడికి కూడా అనేకమైన మొక్కులు మొక్కుతారు, ఆగిపోతూ ఉంటారు. శివుడికి తెలుపు అంటే ఇష్టం, అలాగే అన్నపూర్ణాదేవి అన్నా కూడా అత్యంత ప్రీతికరం. అలాగే కార్తీక మాసం అత్యంత శ్రేష్టమైనది. కాబట్టి ఈ కార్తీక మాసంలో సోమవారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ శివుడికి, శివలింగానికి గనక అన్నాభిషేకం చేస్తే కోటి జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ నరజన్మలో ఎన్ని పాపాలైతే చేస్తామో మన తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ తొలగి పుణ్యప్రాప్తి కలుగుతుంది. మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ క్షణం నుంచే ఆ కోరిక నెరవేరేలా ఆ శివుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఎల్ల వేళలా కూడా శివశక్తి, త్రిశూల శక్తి, లింగశక్తి అన్నాభిషేకం చేయటంతో పాటు మీతో పాటు ఉంటుంది. మీకు ఎటువంటి మృత్యుగండాలు రాకుండా మృత్యుంజయుడి లాగా అనుగ్రహించి స్వామి మీ మృత్యుగండాలన్నీ కూడా తొలగించగలడు. అలాగే ఎటువంటి భయాలున్నా కూడా శివుడు అనుగ్రహిస్తాడని చెప్పచ్చు. గురుగారు, అన్నదమ్ముల మధ్య లేకపోతే భార్యాభర్తల మధ్య, అత్తకోడళ్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. మరి అటువంటి వాళ్ళు ఇంట్లో ఎలాంటి పరిహారాలు జరిపించడం వల్ల మనశ్శాంతిగా ఉండొచ్చు? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి ప్రతి చోట ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రతి కుటుంబంలో కూడా మాకెందుకు ఇలా గొడవలు అవుతున్నాయి, మేము ఎందుకు ఇలా గొడవ పడుతున్నాం, మేము అన్నదమ్ములమే కదా, మేము తోడికోడళ్ళమే కదా, మేము అత్తాకోడళ్ళమే కదా, మేము అక్కజల్లెళ్ళమే కదా, ఎందుకు ఇలా గొడవ పడుతున్నామని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆ గొడవలు తగ్గకుండా ఉంటాయని చెప్పి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు ఖచ్చితంగా నరసింహస్వామిని పూజ చేస్తే గనక ఈ తగాదాలు, ఈ తగువులన్నీ, ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. నరసింహస్వామి శాంత రూపము, ఉగ్ర రూపము రెండూ ఉంటాయి. నరసింహస్వామి ఉగ్ర రూపం ఉన్న దేవాలయానికి కనుక తులసిమాలతో ప్రదక్షిణ చేసి, అలాగే మీరు మీకు ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో అన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలకు 1 కేజీ బావు బెల్లం కాడికి తీసుకొని గనక శిరస్సున ధరించి ఆ బెల్లంతో ప్రదక్షిణ చేసి, తరువాత అగండం మనకి నరసింహస్వామికి ఆవునేతితో 5 ఒత్తులు వేసి అగండంతో కనుక ప్రదక్షిణ చేసి ఈ తులసిమాలతో పాటు పసుపు కుంకుమతో కూడా ప్రదక్షిణ చేసి నరసింహస్వామి గంధంతో కూడా గంధం గనక సమర్పించి పసుపు కుంకుమ గంధం తులసి ఆకులు తెచ్చుకొని ఒక వస్త్రంలో కట్టి, మీరు ఏ ఇంట్లో అయితే నివాసం ఉంటున్నారో ఆ ఇంట్లో కట్టి, అవి కట్టిన తర్వాత మనకి నల్ల జీడి గింజలు, కల్లుప్పు ఈ రెండూ కలిపి మంగళవారం రోజు ఎర్రటి వస్త్రంలో గనక కట్టినట్లయితే మీ ఇంట్లో ఉన్న మనస్పర్ధలు, అన్నదమ్ముల మధ్య తగువులు, చికాకులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు ఎప్పుడూ కూడా అన్యోన్యతగా ఉండేలా, ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలతో ఉండేలా, నమ్మకంతో ఉండేలా ఆ దేవత, ఆ స్వామి అనుగ్రహిస్తాడని చెప్పి చెప్పుకోవచ్చు.
అలాగే గురువు గారు, పవిత్రమైన కార్తీక మాసం వస్తుంది, మరి ఈ మాసంలో శివుణ్ణి పంచామృతాలతో అభిషేకించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? చక్కగా ప్రశ్నించారమ్మా. పంచామృతం అంటే పంచదైవం, పంచభూతం, పంచామృతం, శివలింగాభిషేకం. పంచామృతాలతో శివలింగ అభిషేకం చేస్తే మనకి ఈ శరీరంలో ఉన్న అన్ని మనం చెప్పుకుంటే చాలా శరీరంలో ఉన్న అనేక ఇబ్బందులు, దాదాపుగా చాలా మందికి రుగ్మతలు ఉంటూ ఉంటాయి. అంటే షుగర్ కానీ, బీపీ, థైరాయిడ్, ఇంకా రకరకాల వ్యాధులు ఉంటూ ఉంటాయి, దీర్ఘకాలిక వ్యాధులు. ఈ దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా చాలా మందికి ఎంత మెడిసిన్, ఆయుర్వేదం వాడినా, ఇంగ్లీష్ మందులు వాడినా, ఇంకా రకరకాల ప్రయత్నాలు చేసినా చాలా మందికి తగ్గవు. కొంతమందికి ఆ రోగం ఉన్నది అని తెలిసిన దగ్గర నుంచి పెరుగుతూ ఉంటుంది, ఎంత మందులు వాడినా సరే తగ్గదు. అలాంటి వాళ్ళు కార్తీక మాసంలో పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేసి గనక ఆ పంచామృత జలాన్ని గనక శిరసున జల్లుకుని ఆ పంచామృత జలాన్ని గనక తీర్థంగా స్వీకరించినట్లయితే ఎటువంటి మీకు ఈ రోగ రుగ్మతలు కానీ ఏమున్నా సరే ఆ శివుడు అనుగ్రహిస్తాడు. ఈ రుగ్మతలన్నీ కూడా నిదానంగా తగ్గేలా చూస్తాడు. అలాగే ఇంకా ఏమైనా ఇబ్బందులు రాకుండా, కొత్తవైన ఇబ్బందులు రాకుండా చూస్తాడు. అలాగే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయి, ఆయురారోగ్యాలు అనుగ్రహిస్తాడు. అలాగే మీకు ఎక్కువగా కూడా ఈ సమస్యలన్నీ వచ్చేటప్పుడు మనం ఏం జరుగుతుంది అంటే ఆరోగ్యపరంగా ఇంకా ఎక్కువ అవుతుందా, ప్రాణం పోయేంత భయాలు వస్తూ ఉంటాయి. కానీ కార్తీక మాసంలో గనక పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే అట్టి దోషాలు కానీ, భయాలు కానీ, మృత్యుగండాలన్నీ కూడా తొలగిపోయి యథావిధిగా ఆరోగ్యం కలుగుతుంది, శివుడు అనుగ్రహిస్తాడు, మనకి ఆ శివానుగ్రహం కలుగుతుందని చెప్పుకోవచ్చు. గురుగారు, చాలా మందికి చాలా డబ్బున్నా సరే మానసికంగా చాలా మంది బాధపడుతూ ఉంటారు, ఏదో కోల్పోయినట్టు ఉంటూ ఉంటారు, మరి అటువంటి వాళ్ళు ఎలాంటి పూజలు చేయడం వల్ల వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి ఇట్లా చాలా మంది పొలం ఉన్నా, ఆస్తులున్నా, వ్యాపారం ఉన్నా, ఏదున్నా ఏదో దిగులు ఉంటుంది, ఏదో ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా మీరు కార్తీక మాసంలో వచ్చే శనివారాలు గనక రామనామ రచన గనక చేసినట్లయితే, రామ బీజ జపం కానీ రామనామ రచన అంటే చాలామంది పుస్తకాలు కొట్టించి రామ కోటి రాయిస్తూ ఉంటారు. మీరు ఎంతమందికైతే పుస్తకాలు కొట్టి పంపిణీ చేస్తారో, ఎంతమంది చేత అయితే రాయించగలుగుతారో రామనామం, మీరు రాసిన వాళ్ళకి ఎంత ఫలితం అయితే వస్తుందో, ఆ పుస్తకాలు పంపిణీ చేసిన వాళ్ళకి అదే ఫలితం ఉంటుంది. అలాగే ధ్యానాంజనేయ స్వామి బొమ్మ మాత్రం వేసి గనక ఆ రచన జరిపించినట్లయితే, లేదు ధ్యానాంజనేయ స్వామి కనుక పూజ చేయించినట్లయితే ఆకు పూజ కానీ, లేదా యథాశక్తి మీకు ఎంత శక్తి ఉందో అంత శక్తితో కానీ, లేదా స్వామికి తేనెతో అభిషేకం చేయించినట్లయితే తమలపాకులతో తేనెతో కానీ అభిషేకం చేయించి స్వామికి పూజ చేయించినట్లయితే ఈ రామనామం అంతా కూడా, రామనామ రచన జరిగిన ఆ పత్రాలన్నీ కూడా స్వామికి సమర్పించినట్లయితే మనశ్శాంతి కలుగుతుంది. నిత్యం రామ 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 అంటూ ఉంటే మీకు ఎటువంటి ఆ మనశ్శాంతి, అశాంతి లోపము, మనకి ఆ దిగులు అదంతా కూడా ఆ నామం హరిస్తుంది. అలాగే ధ్యానాంజనేయ స్వామి శాంత రూపంలో ఉంటాడు కాబట్టి శాంత రూపాన్ని చూసి రామనామం ఎంతమంది అయితే రాస్తారో, ఎంతమంది చేత మీరు రాయిస్తారో, ఎన్ని పుస్తకాలైతే నిండుతాయో అంతకంత శక్తి మీకు మనశ్శాంతి, ఆ దిగులు, ఆ అశాంతి, అనారోగ్యం, ఆ ఆకలి అవ్వకపోవటం అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఆంజనేయ స్వామి రామ బీజం ఎప్పుడు కూడా మిమ్మల్ని రామబాణంలాగా కాపాడుతుందని చెప్పుకోవచ్చు. చాలా మంది ఉద్యోగం నిమిత్తం కావచ్చు, వ్యాపారం నిమిత్తం కావచ్చు, చదువు నిమిత్తం కావచ్చు, విదేశాలకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, డబ్బు లేకపోవడము, ఏదో ఒక విషయం మీద ఆగిపోవడము జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఎలాంటి పూజలు పరిహారాలు చేయడం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందంటారు? చక్కగా ప్రశ్నించారమ్మా. చాలా మంది ఇప్పుడు మనం విదేశం వెళ్ళాలన్నా అంటే అది ఒక కార్యం, కార్యం అంటే మీకు దైవబలం తక్కువగా ఉంది అని అర్థం, దైవబలం కార్యసిద్ధి లోపంగా ఉంది అని అర్థం. దైవబలం పెరగాలంటే గోవుని పూజించాలి, లేదా యథాశక్తిగా పక్షులకి ఆహారాన్ని వేయాలి. పక్షులకి సులువుగా అరిగే ఆహారాన్ని, ఒక ప్లేట్లో ఆహారాన్ని, ఒక ప్లేట్లో నీటిని గనక తీసుకొని ఎక్కడైనా పొలాల్లో చెట్లుంటే చెట్ల కింద కానీ, లేదంటే
మీకు టెరస్ పైన గనక పక్షులు వస్తూ ఉంటే పక్షులకి ఆహారం వేసి నీరు గనక పెట్టినట్లయితే 11 రోజుల పాటు గనక పక్షులకి ఆహారం వేసినా లేదు మనకి మత్స్యాలకి అంటే మత్స్యాలకి చేపలకి కానీ ఆహారం వేసినా సరే ప్రవాహంలో కానీ వాగులో కానీ కేజీ బావు శనగపిండితో 1 పావు కేజీ బెల్లాన్ని తురిమి కొంచెం సూర్య నమస్కారం చేసుకుని గంగాదేవికి నమస్కరించుకొని ఆ శనగపిండిలో బెల్లాన్ని కలిపేసి చేపలకి గనక చల్లి కొంచెం ప్రసాదంగా తీసుకొని కొంచెం నదిలో ఇక మిగతాదంతా కూడా నదిలో గనక చేపలకి ఆహారంగా వేసినట్లయితే ఇట్లా 5 వారాలు కానీ 11 వారాలు కానీ ఆదివారం కానీ శనివారం కానీ శుక్రవారం కానీ కనుక చేసినట్లయితే పక్షులకి కానీ ఈ చేపలకి కానీ ఆహారాన్ని వేస్తే మీకు ఎటువంటి ఆటంకాలున్నా కూడా ఆటంకాలన్నీ తొలగిపోతాయి. గోదేవతకి పూజ చేసినా సరే ఈ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మనకి మట్టి గణపతిని గనక పూజిస్తే మట్టి గణపతి ప్రదక్షిణ చేసినా మట్టి గణపతికి పూజించినా సరే మనకి మీ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. గరికతో తెల్ల జిల్లేడు ఆకుపై గనక ప్రమిదతో గనక ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులేసి గణపతికి దీపారాధన చేస్తే మీకు ఎటువంటి ఆటంకాలున్నా ఈ కార్తీక మాసంలో మీకు వీసా ప్రాబ్లం ఉన్నా లేదు విదేశీ యానంలో ఇంకా అనేక సమస్యలున్నా సరే గణపతి అత్యంత వేగవంతంగా వాటన్నిటినీ కూడా మీకు ఆ ఆటంకాలన్నీ తొలగించి అనుగ్రహించి విదేశీ యానం శుభసూచకంగా ఉండేలా అనుగ్రహించగలడని చెప్పుకోవచ్చు. గురుగారు, చాలా మంది తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెట్టినా సరే పిల్లలు చదువులో వెనుకబడుతూ ఉంటారు, చదవాలంటేనే భయపడుతూ ఉంటారు, కొంతమంది అయితే మర్చిపోతూ ఉంటారు. మరి అటువంటి పిల్లలకి ఎలాంటి పరిహారాలు చేయించడం వల్ల వాళ్ళు చదువులో ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంది? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి చిన్నపిల్లలు చాలా మంది అంటే తల్లిదండ్రులు మా బాబు బాగా చదవాలి, ఎగ్జామ్స్ లో ముందుకు రావాలి, అంటే ప్రవర్తన అంతా బాగుండాలి, ఎవరైనా చూస్తే పిల్లోడు చాలా ప్రవర్తన బాగుంది, బాగా చదువుకున్నాడు, అన్ని మాట్లాడగలుగుతున్నాడు, బాగా గుర్తుంది అని చెప్పి చుట్టూ చూసిన వాళ్ళంతా పొగడతలు పొగడాలి పిల్లోడిని అనుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. అయితే ఆ బాబుకేమో చదువుకున్నది గుర్తుండకపోగా మాట్లాడే విధానం తెలియకపోగా ఇట్లా రకరకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఒక్కటే ఈ రెమెడీ పాటించండి, ఆ పిల్లల్ని 6 గంటలకి ఉదయాన్నే లేపి చదివించినట్లయితే అలాగే శుక్రవారము ఆదివారము మంగళవారం గనక సరస్వతీదేవికి గణపతికి గనక ప్రదక్షిణలు చేయించినట్లయితే గణపతికి పసుపు కొమ్ములతో మనకి గణపతికి 11 గరికకట్టలు 11 పసుపు కొమ్ములతో కలిపి గనక ప్రదక్షిణలు చేసి స్వామికి సమర్పించినట్లయితే అదే రోజు అదే వారము సరస్వతీదేవికి పసుపు కుంకుమలతో గనక ప్రదక్షిణ చేసి అలాగే 1 టెంకాయ ఆవు పాల ప్యాకెట్ 1 ఆవు పాలతో ఆవు పాలు టెంకాయతో ప్రదక్షిణ చేసి ఆ టెంకాయని ఆ ఆవు పాలు టెంకాయ మీద పోసి ఆ టెంకాయని కొట్టి ఆ టెంకాయలో కర్పూరాన్ని వెలిగించి సరస్వతీదేవికి కర్పూర హారతి ఇచ్చి గనక ఆ ఈ 5 వారాలు కానీ లేదంటే 9 వారాలు కానీ చేసి సరస్వతీదేవి ఆలయంలో కుంకుమను సేకరించి ఈ 9 వారాలని ఒకే పాత్రలో పెట్టుకుని 11 రోజులు ధరించినట్లయితే సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే పసుపు కొమ్ములు కూడా 1 పసుపు కొమ్ము 1 గరికకట్ట గనక తీసుకొని మీరుండే గృహంలో గనక 1 వస్త్రంలో కట్టి దేవాలయం దేవుడి గూటి దగ్గర కానీ పటాల దగ్గర కానీ పెట్టుకున్నట్లయితే రోజు ఆ పసుపు ఆ దేవుడి గూటికి గనక నమస్కారం చేసుకుని చదువుని ప్రారంభించినట్లయితే వేగవంతంగా మీ సంతానం అభివృద్ధి జరుగుతుంది. అలాగే జ్ఞానప్రాప్తి కలుగుతుంది, చదువుతుందంతా కూడా గుర్తుంటుంది, పిల్లలు అనారోగ్య పాలు కాకుండా ఉంటారని చెప్పచ్చు. గురుగారు, చాలా మంది కోట్లు పెట్టి లక్షలు పెట్టి కార్లు కొంటూ ఉంటారు, బైకులు కొంటూ ఉంటారు, అటువంటి వాళ్ళకి స్పీడ్ గా వెళ్ళడం వల్ల వాహన ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అటువంటి వారు వాహనం కొన్నప్పుడు ఎటువంటి పూజలు చేయించడం వల్ల వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయంటారు? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి వాహనం అంటే వేగం, వాయు వేగం ప్రయాణం, ప్రమాదం అనేది ప్రతి చోట కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి, ఒక్కొక్కసారి జాగ్రత్తగా ఉండా కూడా ప్రమాదం జరుగుతుంది. అలాగే వాహనం అంటే లోహం, ఇనుము లోహంతో కూడింది కాబట్టి చిరంజీవి అయిన ఆంజనేయ స్వామి ధ్వజాన్ని గనక జెండాని వాహనానికి కట్టుకుని మంగళవారం కానీ శనివారం కానీ ఆదివారం, ఆది అంటే మొదలు అని అర్థం, ఆదివారం రోజున గనక గణపతికి ఆంజనేయ స్వామికి గనక పూజ చేయించుకొని పసుపు కొమ్ములు కట్టుకొని వాహనానికి పసుపు కొమ్ములు కట్టి అలాగే
తమలపాకులు తోకమిరియాలతో ఆంజనేయ స్వామికి పూజ చేసి తమలపాకులను తోకమిరియాలను ఒక వస్త్రంలో కట్టి ఆ వాహనానికి కనుక కట్టినట్లయితే సింధూరాన్ని పెట్టి టెంకాయని కొట్టి ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా నమస్కరించి ప్రదక్షిణ చేసి గనక వాహనాన్ని పూజ చేయించుకున్నట్లయితే ఎటువంటి ప్రమాదాలైనా సరే తొలగిపోతాయి. అలాగే మనకి దేహపరంగా ఎటువంటి దెబ్బలు తగలకుండా ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా త్రుటిలో తప్పిపోతుంది, ఆంజనేయ స్వామి గణపతి అనుగ్రహిస్తాడని చెప్పి చెప్పుకోవచ్చు. ఉద్యోగం ఎన్నాళ్ళు పట్టినా కూడా అలాగే ఉంటుంది, ఎదుగుదల అనేది ఉండనే ఉండదు. కొంతమందికి జీవితంలో ఉద్యోగం అనేది ముఖ్యంగా ఉంటుంది. మరి అటువంటి వారు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా సాలరీ పెరగాలన్నా ఎటువంటి పరిహారాలు చేయించుకోవాలి? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి ఆదివారం రోజు కొన్ని నియమ నిష్టలు పాటించాలి. ఆదివారం రోజు చాలామంది ఈ ఉద్యోగం చేసే వాళ్ళంతా ఆదివారం ఒక్కటే సెలవు దొరుకుతుంది కాబట్టి ఆదివారాన్నే అంటే రకరకాల ఎవరి అలవాట్లు వాళ్ళకుంటాయి రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఆదివారాన్ని గనక నిష్టగా చూసుకొని తలస్నానం చేసి గనక ఆదివారం రోజు సూర్య నమస్కారం చేసి సూర్యాష్టకం కానీ లేదా గణపతిని కానీ ఆదివారం రోజు గనక పూజించి ప్రదక్షిణలు చేసినట్లయితే గణపతికి ఈ ఉద్యోగ ప్రాప్తంతా కూడా కార్యం. అలాగే ఉద్యోగంలో ఆఫీసులో ఏమైనా మీకు ఉన్నత అధికారులు ఇబ్బందులు పెట్టినా ఇంకా అనేక రకాల ఒత్తుళ్లున్నా లేదు ఏమైనా నిందలు మీపై ఆఫీసులో నిందలు మీపై పడుతున్నా లేదు ఇంకా ఏ విధంగా అయినా సరే మీపై గొడవలు వస్తున్నా అలాగే మీకు ఈ ఆఫీసు పరంగా టెన్షన్స్ ఉండి ఆఫీసుకు పోలేక ఇంట్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందులు వస్తున్నా కూడా ఖచ్చితంగా మీరు గణపతిని పూజించండి. గణపతిని గనక ఆదివారం రోజు సూర్య నమస్కారం చేసి సూర్యాష్టకం చదివి అలాగే గణపతి పూజన గనక ఆ రోజు చేసినట్లయితే అత్యంత వేగవంతంగా మీకు ఆ సమస్య అంతా పోయి మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ మంచి పేరు వస్తుంది, ఉన్నత స్థాయికి వెళ్తారు. గణపతికి గనక బెల్లంతో ప్రదక్షిణ చేయండి. బెల్లంతో గనక ప్రదక్షిణ చేసినట్లయితే 5 కేజీలు బావు బెల్లము పెసర గుగ్గీలతో గనక ప్రదక్షిణ చేసి స్వామికి సమర్పించినట్లయితే గణపతి మీకు ఉద్యోగ ప్రాప్తి కలిగేలా చేయగలడు, అలాగే ఉద్యోగపరంగా ఎటువంటి ఆటంకాలున్నా కూడా నివారించగలడని చెప్పి చెప్పచ్చు. మా సివిఆర్ ఓం ప్రేక్షకులకి చక్కని సమాధానాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సకల దేవత అనుగ్రహ సిద్ధిరస్తు, సకల సంపూర్ణ ఆరోగ్యమస్తు, సర్వజన సుఖినో భవంతు. తదాస్తు 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 తదాస్తు. చూశారు కదా, మారుతీపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శ్రీనివాస్ గురుజీ గారు తెలియజేసిన సలహాలు సూచనలు. మీరు కూడా జాతక దోషాలతో బాధపడుతున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడారు.